హరే కృష్ణ అండి. అందరికీ ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతం. ముందుగా ప్రార్థన చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఇప్పుడు మనము 5వ స్కందంలో 12 అధ్యాయాలని కంప్లీట్ చేసుకున్నామండి. ఈ రోజు మనం 13వ అధ్యాయాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. 12వ అధ్యాయంలో మనము రహుగణుడు మరియు జడభరతుడి యొక్క సంవాదాన్ని చూస్తున్నాము. రహుగణుడు ఒక రాజు, జడభరతుడేమో ఒక గొప్ప భక్తుడు, గొప్ప భాగవతుడు. కానీ బయటికి మాత్రము ఒక సాధారణ వ్యక్తిలా, ఒక జడుల్లా, అంటే జడ పదార్థంలాగా, ఏ ఒక్క ఫీలింగ్స్కి ఏ ఒక్క భావనకి స్పందించని వాళ్ళలాగా కనిపించారన్నమాట. ఆ విధంగా ఉన్న జడభరతుడు రహుగణుడిని కలవడం వలన వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరిగింది. అయితే అప్పుడు రహుగణుడు చెప్తున్నాడు అనమాట, మీరు చూడడానికి ఒక సామాన్యమైన వ్యక్తుల్లాగా ఉన్న ఒక ద్విజుల్లాగా ఉన్నారు. ద్విజుల్లాగా అంటే బయటికి కనిపించడానికి బ్రాహ్మణుడు, కాకపోతే బ్రాహ్మణ లక్షణాలు ఏమీ లేనటువంటి ద్విజుల్లాగా బయటికి కనిపించారు, కానీ మీరు గొప్ప భాగవతులు అని చెప్పి రహుగణుడు జడభరతుణ్ణి స్తుతించాడనమాట. స్తుతి చేసిన తర్వాత నాకు ఇంకా బోధన చెయ్యమని అడిగారు. అప్పుడు బోధన చేస్తూ ఉన్నారు జడభరతుడు. ఏం చెప్తున్నారంటే, నువ్వు కనుక గొప్ప భక్తుడివి కావాలి అంటే నీకు ఖచ్చితంగా ఉండవలసిన లక్షణం ఏంటి అంటే నువ్వు గొప్ప భక్తుల సాంగత్యంలో ఉండాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు చూడండి, మనము భక్తుడిగా ఉన్నప్పుడు, భరతుడుగా ఉన్నప్పుడు ఆయన గొప్ప భావస్థితిలో ఉన్న గొప్ప భక్తుడు అయి ఉండి ఒక జింక సాంగత్యం వలన ఆయన మళ్ళీ కూడా భక్తి జీవితంలోంచి కొంచెము పడిపోవడం వలన ఆ జింకని స్మరిస్తూ ఆయన చనిపోయి తరువాత మళ్ళీ జింక భరతుడిలాగా జన్మించాడు, జింకలాగా. అయితే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ కథ ద్వారా నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, నువ్వు ప్రేమ స్థితిలో ఉన్నా, నువ్వు భావ స్థితిలో ఉన్నా, గొప్ప భక్తుల సాంగత్యం కనుక మనకు లేకపోతే ఎవరైనా భక్తిలో పురోగతి కాకుండా తిరోగతి చెందడం అనేది ఖచ్చితమని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు, జడభరతుడి కథ ద్వారా. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, ఆ విధంగా భక్తుల సాంగత్యం లేకపోవడం వలన ఆయన కోల్పోయిన దాన్ని ఆయన అందరికీ చెబుతూ ఉన్నారు. భక్తుల సాంగత్యం ద్వారానే నువ్వు భక్తుడి అవ్వచ్చు, ఆ భక్తుల సాంగత్యం ద్వారా నువ్వు భక్తిలో పురోగతి చెందితే నీకు కృష్ణ ప్రేమ, గురువు ప్రేమ ఎప్పుడు లభిస్తుందో అప్పుడు ఖచ్చితంగా గొప్ప భక్తులు అవుతావు. ఎప్పుడైతే మనకి భక్తుల సాంగత్యం దొరుకుతుందో అది ఖచ్చితంగా ముఖ్యమైన పాయింట్ అండి. ఈ మొత్తం 12వ స్కందంలో మనకు తెలుసుకునే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలో ఉంటామో అప్పుడు భౌతికమైన జీవితంలోని భౌతికమైన విషయాల పట్ల అసంగత్వం అనేది వస్తుంది. భక్తుల సాంగత్యం ఎప్పుడు మనకి దొరకదో భౌతిక విషయాల పట్ల, భౌతిక వస్తువుల పట్ల, భౌతికమైన మనుషుల పట్ల సంగత్వం అనేది వస్తుంది. అర్థమైంది కదండి? ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సంగత్వంలోకి వస్తామో భౌతికమైన విషయాల పట్ల అసంగత్వం అనేది వస్తుంది. ఇది మొత్తం ఆపోజిట్ అనమాట. నువ్వు భక్తుల సాంగత్యం కొంచెం వదిలేసావా, భౌతికత్వంలోకి పడిపోతావు. భక్తుల సాంగత్యంలోకి వచ్చామా, మనం భౌతికత్వంలోకి పడిపోకుండా మనం ఆధ్యాత్మికత్వంలోకి వస్తాం. మనని మనమే చెక్ చేసుకోవచ్చు అనమాట, నేను భక్తిలో పురోగతి చెందుతున్నానా లేదా. ఒకవేళ పురోగతి చెందుతున్నాము అంటే మనకు ఒకటే ఒక్కటి, మనని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మీటర్. మనము భక్తిలో పురోగతి చెందుతున్నాము అంటే భౌతికమైన విషయాల పట్ల, అభక్తుల పట్ల మనకి విముఖత అనేది వస్తుంది. ఆ విముఖత రావట్లేదు మనకి ఇంకా అంటే మనం భక్తిలో పురోగతి చెందట్లేదు, సరిగ్గా భక్తుల సాంగత్యంలో మనం లేము అని అర్థం ఉన్నాం. ఆ విషయాన్ని మనము 12వ అధ్యాయంలో తెలుసుకున్నాము. 13వ అధ్యాయంలో
మనము జడభరతుడు రాహుగరుడికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే, ఆయన ఒక కాల్పనిక కథ ద్వారా చెప్తున్నారన్నమాట. ఏ విధంగా అంటే, పురంజనుడికి మనకి ఎవరు చెప్పారు, నారద మహాముని పురంజనుడి స్టోరీ చెప్పాడు. ఎవరికి చెప్పాడండి పురంజనుడి స్టోరీ నారద మహాముని? ప్రాచీన బర్హికి. ప్రాచీన బర్హికి. ఇప్పుడు అలానే జడభరతుడు రాహుగరుడికి ఒక కాల్పనిక కథని చెప్తున్నారు. ఆ కథ ద్వారా మనకు ఈ 13వ అధ్యాయము 14వ అధ్యాయం రెండు కూడా అదే అన్నమాట. ఈ ఈ 13వ అధ్యాయంలోనేమో జడభరతుడు రాహుగరుడికి చెప్తారు, తరువాత వాళ్ళిద్దరి మధ్యలో సంవాదం ఎలా ఉంది అని శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి అదే వివరిస్తారు 14వ అధ్యాయంలో. 15వ అధ్యాయంలో జడభరతుడు వాళ్ళ వంశధుల యొక్క చరిత్ర అంతా ఉంటుందన్నమాట. 15వ అధ్యాయంతో మనకి ఈ జడభరతుని కథ ముగుస్తుంది. అయితే ఈ ముఖ్యంగా ఈ 13వ అధ్యాయంలో మనము ఈ కాల్పనిక కథ ఎలా చెప్తున్నారు అనేది చూద్దాం. మొదటి శ్లోకం అండి. బ్రాహ్మణ ఉవాచ. బ్రాహ్మణ ఉవాచ. రజ సమస్తత్వ విభక్త కర్మద్రో. సయేష సార్ధోర్ధ పర పరిభ్రమన్. అవాటవీం యాతి న శర్మ విందతి. రమేష్ ప్రభుజీ తాత్పర్యం చదవండి. శాంతి కృష్ణ మాతాజీ మీరు భాషించండి. హరే కృష్ణ మాతాజీ దండోత్పణం. హరే కృష్ణ టు ఆల్ వైష్ణవ్ డివోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మై అంబాలకృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. పూర్ణ బ్రహ్మజ్ఞానియగు జడభరతుడు ఇట్లు పలుకు సాగను రఘున, జీవుడు దుస్తరమగు సంసార పదవన పరిభ్రమించుచు నిరంతర జన్మ మృత్యువులను బడయుచుండను. సత్వ రజస్తమో గుణములనడి త్రిగుణ ప్రభావం వలన భౌతిక జగత్తుచే మోహితుడై మాయావశమున అతడు శుభములు అశుభములు శుభాశుభ మిశ్రితములనడి మూడు కర్మ ఫలములనే గాంచును. ఆ విధముగా అతడు ధర్మము అర్థము కామము సాయుజ్యముక్తి ఎనువాని యందు అనురక్తుడగును. ఏవో కొన్ని వస్తువులను సంపాదించి వానిని లాభమునకు అమ్ముకొనవలనని భావనలో అరణ్యమును ప్రవేశించు వాణిజుని వలె అతడు అహర్నిశము శ్రమించును. అయినను నిజముగా అతడు ఈ భౌతిక జగత్తులో సుఖమును బడయజాలడు. హరే కృష్ణ మంత్రి. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, పూర్వ బ్రహ్మజ్ఞానియకు జడభరతుడు ఇట్లు పలుకసాగిను. అతను చూడ్డానికి ఎలా ఉన్నా జడుల్లా ఉన్నా పూర్వ బ్రహ్మజ్ఞాని, పూర్ణ బ్రహ్మజ్ఞాని అని ఇక్కడికి మనకి సంబోధిస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నారు రాహుగణుడికి, ఎవరైనా ఈ దుస్తరమగు సంసార పదమున పరిభ్రమించుచు నిరంతర జన్మ మృత్యువులని బడయుచుందురు. ఇక్కడ మనకి ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఈ సంసార సాగరంలో పడడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ మీద పనిచేసే సత్వరజస్ త్రిగుణాలు అన్నమాట. మన కోరికల అనుగుణంగా మనము ఈ మానవ జన్మని తీసుకుంటాము. ఎప్పుడైతే మనము ఈ భౌతికమైన లోకంలో మనము ఈ కోరికల వలన భౌతిక జన్మని తీసుకున్నామో మన మీద సత్వరజస్తమ గుణాల యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రభావం వలన మనకి సరి అయిన మార్గం అనేది తెలియదు. మనం ఇంకా అప్పుడు అజ్ఞానంలో ఉన్నాం. బద్ధ జీవితంలో మనము సత్వరజస్తమో గుణాలు త్రిగుణాల ప్రభావం జీవుడి మీద ఉండడం వలన ఆ జీవుడికి తెలిసిన జ్ఞానం ఏంటి అంటే, శుభము అశుభము శుభ అశుభాల మిశ్రితము. ఏదైనా మనకు తెలిసిందది. అందుకనే మనం ఏమంటాము, ఇది మంచిది ఇది చెడు, లేకపోతే ఇది పుణ్యము ఇది పాపము. ఆ విధంగానే మన జ్ఞానం అంతవరకే ఉంటుందన్నమాట. ఆ విధంగానే జ్ఞానం ఉండి ఈ మూడు కర్మ ఫలములనే గాంచిన ఆ విధంగా అతడు ధర్మ అర్థ కామము మళ్ళీ మోక్షము. మోక్షం అంటే వాళ్ళకి తెలిసింది సాయుజ్యముక్తి. ఈ త్రిగుణాల ప్రభావం వలన ఒక జీవుడు పుణ్యము మళ్ళీ పాపము మళ్ళీ పుణ్య పాపము రెండు
ఈ రెండిటిలో కూడా చిక్కుకొని ఆ జీవుడి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షం ఈ నాలుగిట్లోనే చిక్కుబడి ఉంటాడు అన్నమాట. మనిషికి తెలిసింది అదే. అందుకనే మనకి వీటినే ముఖ్యంగా ఈ వీటి గురించే వివరిస్తూ ఉన్నారు. మనం చూస్తే వేదాలలో కూడా మొత్తం కూడా ఇదే జ్ఞానం ఉంటుంది. ఎక్కువగా జ్ఞానము మనకి వేద జ్ఞానంలో చెప్పే జ్ఞానం ఇదే అన్నమాట. ఎందుకంటే ఒక జీవి బద్ధజీవుడి యొక్క జ్ఞానం ఎలా ఉంది, ఏం చెబితే వాళ్ళు వింటారు, ఏం చెబితే ముందుకు వెళ్తారు అనే జ్ఞానాన్ని మనకి ఎక్కువగా ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక జీవి ఒక చిన్న బేబీ పుట్టినప్పుడు ఏం తినలేస్తారండి వాళ్ళు, కేవలం తల్లిపాలు తాగుతారు. తర్వాత కొంచెం కొంచెంగా ఒక ఘనాహారానికి తీసుకొని వెళ్తాం. అదే విధంగా ఈ బద్ధ జీవితంలో జీవి కూడా అలానే అనమాట. ఈ ఇప్పుడు ఈ చెప్పే ధర్మ అర్థ కామ మోక్షాలన్నీ కూడా తల్లి పాలతోని సమానం. ఈ తల్లి పాలు తీసుకొని మాత్రమే బిడ్డ ఎలా బతుకుతుందో అలాగే జీవుడు కూడా ఈ ధర్మ అర్థ మోక్ష కామ మోక్షాల కోసమే బ్రతుకుతూ ఉంటాడు. అందుకే వీటిని మనకి ఇవన్నీ కూడా ఎలా మళ్ళీ ఇవన్నీ కూడా ఎలా పొందుతామంటే కర్మకాండ విధి విధానాల ద్వారానే మనం పొందుతాం. కర్మకాండ విధి విధానాల్లో మనం పొందేది ఏంటిది, పుణ్యము మరియు పాపము. మనకు తెలిసింది అది, ఇది చేస్తే పుణ్యము అది చేస్తే పాపం. అంతవరకే మన జ్ఞానం ఉంటుందన్నమాట. అంతవరకే మన జ్ఞానం ఉంటుంది కాబట్టి అదే ఎక్కువగా వేదాల్లో ఉంటుంది. అందుకే వేదాల్లో ఎక్కువ కూడా కర్మకాండ విధి విధానాలు మాత్రమే ఉంటాయి. ఆ విధంగా మనం వాటినే పొందుతూ వాటినే పొందడం కోసము మనం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాం. ఎక్కడ, ఈ బద్ధమైన జీవితంలో, ఈ భౌతికమైన జీవితంలో. ఆ భౌతికమైన జీవితంలో మనం వీటినే అనుభవిస్తూ సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి ఈ బద్ధ జీవితంలోని ఈ జీవుణ్ణి దేనితోని పోలుస్తున్నాడు అనేది మనము ఈ భాష్యంలో చూద్దాం. శాంతి కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం ప్రభుపాద కీర్తి. ఇంద్రియ భోగపథము ఎంత కఠినమైనదో, దాటశక్యము కానిదో ఎవరైనాను సులభముగా అవగతము చేసుకునవచ్చును. కాని ఇంద్రియ భోగ పథమనగా నేమో తెలియకనే జీవుడు జన్మ మృత్యు పరంపరలో చిక్కుబడి నానా విధమునగు జన్మలను మరల మరల పొందుచుండును. ఆ విధముగా అతడు సంసార క్లేశమును అనుభవించును. అమెరికా దేశస్థుడును, భారతీయుడును, ఆంగ్లేయుడును లేదా జర్మనీ దేశస్థుడు అనుచు ఈ జన్మమున సుఖభావనను కలిగి ఉన్నప్పటికీ మనుజుడు తదుపరి జన్మ ఎందు 84 లక్షల జీవరాశిలో దేని ఎందు జన్మింపవచ్చును. కర్మానుసారము అతడు శీఘ్రమే మరొక దేహమును గ్రహింపవలసి వచ్చును. ఒకనొక రకమైన దేహమును జీవుడు బలవంతముగా పొందవలసి వచ్చును. దానికి అసమ్మతిని తెలియజేయటం వలన లాభము లేదు. ప్రకృతి యొక్క కఠిన నియమం ఇదే ఇదియే జీవుడు తన నిత్యముకు ఆనందమయ జీవితమును గూర్చి ఎరుగనందునే మాయావశమున లౌకిక కర్మల యెడ ఆకర్షితుడగును. ఈ ప్రపంచమున అతడు ఏనాడును సుఖానుభూతిని పొందినప్పటికీ మిగులు శ్రమించుచుండును. అది ఏ మాయా అనబడును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత. మనము ఎప్పుడైతే ఈ ఇంద్రియ భోగాలను అనుభవించడం కోసం ఈ భౌతికమైన జీవితంలోకి వస్తామో ఇది ఈ భవసాగరం అంటాం దీన్ని. దీన్ని దాటడం చాలా కష్టము. దాన్ని దాటడము అనేది అసాధ్యం కూడా అని చెప్పొచ్చు అన్నమాట. మనము ఎంతసేపటికి ఇక్కడ ఏదో మనం సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేసి దాన్ని పొందడం కోసము జీవితాంతం కష్టపడి దాని వల్ల మనం పొందిన పుణ్య కర్మల అనుసారంగా మళ్ళీ మనం వచ్చే జన్మ అనేది వస్తుంది. ఖచ్చితంగా మనము ఈ భవసాగరంలో ఉన్నంత కాలం మనకు ఇబ్బందులు కష్టాలే. దాని వల్ల మనము అదే భావంతో మళ్ళీ ఇంకొక జన్మని తీసుకుంటాం. ఆ మళ్ళీ ఇంకొక జన్మ ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా కావచ్చు అన్నమాట. అయితే మనము ఒకసారి గనక ఆ జన్మని మనము మన కర్మానుసారము మన భావాల అనుగుణంగా మన కోరికల అనుగుణంగా తీసుకున్న తర్వాత ఈ జన్మ నాకొద్దు, ఈ జన్మ నాకు ఇష్టం లేదు అనడానికి లేదనమాట. ఖచ్చితంగా నీకు ఏది భగవంతుడు ఇచ్చాడో అది మనం అనుభవించాల్సిందే, దానిలో ముందుకు పోవాల్సిందే. మన పరిస్థితి ఎలా ఉంది అంటే చిన్నపిల్లల పరిస్థితి అనమాట. చిన్నపిల్లలు ఎలా అంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఏది ఇష్టమైతే అదే చేస్తారు. అదే చేసి ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 1 మంత్ లో చదువుకోమ్మా అంటే చదవకుండా పిల్లవాడు ఏం చేస్తాడు,
ఫ్రెండ్స్ పిలిచారని ఇంక ఏదో అని ఆడుకోవడము లేకపోతే టీవీలు చూడడము లేకపోతే కార్టూన్స్ లో టైం వేస్ట్ చేశాడు అనుకోండి ఏం జరుగుతుంది వాడికి ఎగ్జామ్ లో మంచి పర్సంటేజ్ రాదు ఒకవేళ ఆ పర్సంటేజ్ చూసుకుని ఆ చుట్టుపక్కల పిల్లలందరికీ మంచి పర్సంటేజ్ వచ్చింది ఆహా నాకెందుకు రాదు నేను ఇది యాక్సెప్ట్ చేయను నాకు ఇలా వద్దు నాకు ఇది నేను ఒప్పుకోను అంటే అది కుదరదు నువ్వు ఏం చేసావో అదే నీకు వచ్చింది అలాంటప్పుడు దాన్ని నేను ఒప్పుకోను అంటే ఎలా ఇప్పుడు మన పరిస్థితి కూడా భూమి మీద అలానే ఉందన్నమాట ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది మనకున్న పరిస్థితిని మనము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు నాకు ఆ లోపం ఉంది నాకు ఈ లోపం ఉంది ఎదుటి వాళ్ళలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి అన్ని ఇచ్చాడు భగవంతుడు నాకేం ఇవ్వలేదు అని ఏం చేస్తామంటే మనము చేసుకున్న దానికి ప్రతిఫలాన్ని అనుభవించడం వచ్చేసరికి మనం అది అనుభవించకుండా మన భౌతికమైన మనిషి యొక్క నేచర్ అన్నమాట మనం చేసిన తప్పుని మనం పడే కష్టానికైనా ఇబ్బందికైనా ఎదుటి వాళ్ళని నిందించడానికి ప్రయత్నం చేస్తాం ఈ భౌతికమైన లోకంలో అలానే ఇంకా మన తెలివితేటలు ఎక్కువైపోయి అజ్ఞానము తమోగుణం ఎక్కువైపోయి ఏమంటారు ఈ భౌతికమైన లోకవాసులు అంటే మనం పడే ప్రతి కష్టానికి కారణం భగవంతుడు అని భగవంతుడిని ఏలెత్తి చూపిస్తాం మన అజ్ఞానం ఆ విధంగా ఉందన్నమాట మనం చేసుకుని వంట అన్నీ తయారు చేసుకుని వంటని సిద్ధంగా ముందు టేబుల్ మీద పెట్టుకొని తినడానికి సిద్ధపడే లోపల అందులో ఉప్పు వేయడం మర్చిపోయాం అనుకోండి మనం దాని కారణం ఎవరిని నిందిస్తాం మన ఇంట్లో వాళ్ళనో పక్కింటి వాళ్ళనో భగవంతుడినో నిందించడానికి లేదు ఆ వంట చేసుకుంది మనమే అది ఉప్పు ఉన్నా లేకపోయినా తినాల్సింది మనమే మన పరిస్థితి అలా ఉందన్నమాట మనము వంట చేసేటప్పుడు కాస్త శ్రద్ధతోని అందులో ఉప్పు కావాల్సిన అన్ని మసాలా దినుసులు కరెక్ట్ గా వేస్తే ఆ వంట రుచిగా ఉంటుంది అప్పుడు తినడానికి అది బాగుంటుంది మనం ఏం చేసాము అన్ని మసాలా దినుసులు సరిగ్గా వేయలేదు ఏం చేసాము మనకి ఏదైతే ఎక్కువ ఇష్టమో అది ఎక్కువ వేసేసాం నాకు కారం ఎక్కువ ఇష్టం అని కారం వేస్తా నాకు పులుపు ఎక్కువ ఇష్టం అని పులుపు వేసేస్తా అంటే అది తినడానికి రుచికరంగా ఉండదు మనం ఇప్పుడు అలానే చేస్తున్నాం అన్నమాట ఈ భౌతికమైన జీవితంలో మన యొక్క ప్రవర్తన అలానే ఉంది మనకి ఇష్టమైన విధంగా ఇష్టమైన విధంగా చరిస్తూ చివరికి ఆ ప్రతిఫలాన్ని అనుభవించే సందర్భంలోకి వచ్చే లోపు మనము భగవంతుణ్ణి ఎదుటి వాళ్ళని కూడా నిందిస్తూ ఉన్నాం అన్నమాట ఇప్పుడు ఎలా ఉందంటే అది నాకు మంచి భార్య దొరకలేదండి అబ్బా ఎదుటి వాళ్ళ ఇంట్లో ఆ పొరుగింట్లో వాళ్ళ ఆవిడ ఉంది ఎంత మంచిదో ఆ ఎంత ఎంత బాగా మాట్లాడుతుందో ఎంత బాగా వంట చేస్తుందో అంటే కారణం ఎవరు నువ్వే నువ్వే అలా వంట చేసావు నీ భార్యకి నువ్వు అడిగావన్నమాట భగవంతుడిని నా భార్య చాలా అందంగా ఉండాలి చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని కానీ అడగడం మర్చిపోయి నా భార్యకి మంచి గుణం ఉండాలి నా భార్య మంచి భక్తురాలు అవ్వాలని అడగడం మర్చిపోయాం మర్చిపోతే ఏం జరుగుతుంది నువ్వు ఏం కోరుకున్నావు అదే వస్తుంది ఇప్పుడు ఇంకొక గుణం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అలా ఉంది మన పరిస్థితి కనీసం ఇప్పటి వరకు ఏం చేసామో తెలియదు ఈ జ్ఞానంతో ఇప్పుడు పొందిన జ్ఞానంతో అయినా మనము మన వంటని సరిగ్గా చేసుకుందాం అంటే మనం ఈ జీవితాన్ని ఇప్పటికైనా సరిగ్గా గడిపితే వచ్చే జన్మైనా కాస్త మనము మన ఎలా అనుకోవున్నామో అలా వస్తుందన్నమాట నెక్స్ట్ శ్లోకం అండి యస్వామి మేషన్ నరదేవ దస్యనః సార్ధాం విలుంపంతి కునాయ కంబలాత్ యత్ర హరంతి సార్ధికం ప్రమత్తమావిశ్య యధోరణం వృతా హరే కృష్ణ రాధారాణి మాతాజీ మీరు తాత్పర్యం హరే కృష్ణ మాతాజీ మీరు భాష్యం నరదేవ ఈ అభయారణ్యమునందు శక్తిమంతులైన ఆరుగురు దాస్యులు కలరు ఏదో భౌతిక లాభమును బడేయుటకు బద్ధజీవుడు అరణ్యమును ప్రవేశించినప్పుడు వారు అతనికి తప్పుదోవ పట్టించరు ఆ విధంగా బద్ధ వనిజుడు తన ధనమును ఏ విధంగా వ్యయం చేయవలెనో ఎరగకుండను దానిని ఆ ధన్యులు హరింతులు దస్యులు హరింతులు గొర్రెల కాపరి రక్షణ నుండి గొర్రె పిల్లను హరింప సిద్ధపడి ఉండేది వనమాలి నందని
వనమునందలి పెద్ద పులులు నక్కలు ఇతర క్రూర ముఖముల వలె పుత్ర కళాత్రాదులు వనిజుని హృదయమున ప్రవేశించి పలు విధముల అతనిని కొల్లగొట్టుదురు. చదవమంటారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ భవారణ్యమున శక్తివంతములైన ఆరుగురు దస్యులు కలరు. ఇప్పుడు ఏం చేశాడు ఆ బద్ధజీవుడు అంటే, మనం ఎలా ఈ భూమి మీదకి వచ్చామో అలానే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ బద్ధజీవుడు ఏం చేశాడు, ఒక అరణ్యంలోకి ఒక జీవి ప్రవేశించాడు. అరణ్యంలోకి ప్రవేశించే జీవి ఆయన ఏం కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఆరు ఇంద్రియాలను కలిగి ఉన్నాడు. అవేంటండి ఆరు ఇంద్రియాలు? మన జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఈ ఆరు ఇంద్రియాలను కలిగి ఆయన ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అంటే ఇక్కడ మనము ఏం చెప్తున్నారంటే, ఈ అరణ్యంలోకి ఆయన ఆరు లక్షణాలను కలిగి ఉండి ప్రవేశించాడు అన్నమాట. ఆ ప్రవేశించినప్పుడు ఆ అరణ్యం యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, తాను వారు దాని తప్పుదోవ పట్టించరు. ఇప్పుడు అరణ్యంలోకి ప్రవేశించిన వాళ్ళు ఈ భౌతిక లోకంలోకి ప్రవేశించిన మనం ఏం చేస్తామండి, ఈ భౌతికమైన లోకంలో ఏదో ఒక భౌతికమైన లాభాన్ని లేకపోతే మనం ఇంద్రియ భోగాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏం చేస్తారు, మనని మనకి ఇష్టమైన విధంగా మనని ఎవరు ఉండనివ్వట్లేదు అన్నమాట. ఉండనివ్వకుండా ఈ భౌతికమైన లోకంలో మన చుట్టూ ఉన్న మన వాళ్లే మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ భౌతిక లోకంలో ఎక్కువగా ఏ జీవినైనా ఇబ్బంది పెట్టేది ఎవరు అంటే, వాళ్ళ కుటుంబ సభ్యులే ఎక్కువగా ఇబ్బంది పెడతారు. అలానే ఈ అరణ్యంలోకి వెళ్ళిన ఆ జీవుణ్ణి కూడా ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అంటే, ఆ అడవిలో ఉండే వన్య మృగాలు, ఏంటివి, పెద్ద పుల్లు, నక్కలు, క్రూర మృగాలు ఇక్కడ ఆ జీవుణ్ణి ఇబ్బంది పెడుతున్నాయి. ఆ జీవుణ్ణి ఇబ్బంది పెట్టే అరణ్యంలో ఆ జీవుణ్ణి ఇబ్బంది పెట్టే ఈ క్రూర మృగాలే ఈ భౌతికమైన లోకంలో ప్రతి జీవుణ్ణి ఇబ్బంది పెట్టే కుటుంబ సభ్యులతో ఇక్కడ పోలుస్తూ ఉన్నారన్నమాట. ఓకే, భాష్యం చదవండి మాతాజీ, కామేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము: అరణ్యం నందు పలువురు దోపిడి గాండ్రు దస్యులు కలరు. నక్కలు పెద్ద పులులు కూడా ఉన్నవి. నడిరేయిన నక్కలు బిగ్గరగా ఊల పెట్టినట్టు ఈ జగత్తు నందు భార్య పుత్రులు కూడా పెద్దగా ఊల పెట్టుచుందరు. నాన్న ఇది కావాలి, అది నాకు ఇవ్వండి, నేను మీకు ఇష్టమైన వాణ్ణి కదా అని పుత్రులు పలికితే, ఏమండి నేను మీ భార్యను, దీన్ని తీసుకురండి, అది ఇప్పుడు అవసరమని భార్య పలుకుతుంది. ఈ ప్రకారము మనుషుడు అరణ్యమునందు దొంగల చే కొల్లగొట్టబడును. మానవ జన్మ లక్ష్యము నెరవేరక అతడు సదా తప్పుదారినే నడుచనుచుండును. నిజమునకు జీవిత లక్ష్యము విష్ణు భగవానుడే. నతే విదుః స్వార్థ గతిం హి విష్ణు. ప్రతి ఒక్కరూ ధనార్జనకు కష్టించి పని చేయుదురు, కాని తన నిజమైన లాభము విష్ణు సేవ ఎందే కలదని ఎవ్వరూ ఎరుగుకున్నారు. తమ కష్టార్జితములు హరినామ సంకీర్తనోద్యమ పురోగతికి వాడక జనులు క్లబ్బులు వ్యభిచార గృహములు మద్యము కబేలయందు వ్యయం చేస్తున్నారు. ఇటువంటి పాముల వల్ల మనుషుడు జన్మ మృత్యు వలనబడి నిరంతరము దేహములను పడేచుండును. ఆ విధముగా దుఃఖ పరిస్థితి అందు నెలకొని అతడు ఏనాడు సుఖమును పడేకుండును. హరే కృష్ణ మాతాజీ. అందులో వీటిలో ఉండండి, ఇక్కడ చెప్తున్నారు అడవిలో దోపిడీదారులు ఎలా ఉంటారో, దోపిడీదారులు మళ్ళీ ఇంకా వన్య మృగాలు అంటే ఇంకా వేరే క్రూరమైన మృగాలు అడవిలో ఉన్న జీవుని ఎలా బాధ పెడతాయో ఈ భౌతికమైన లోకంలో పుత్ర కళత్రాదులు మరియు భార్య కూడా అలానే ఇబ్బంది పెడుతుంది. పిల్లలు అడుగుతారు వాళ్లకున్న అన్ని భౌతికమైన కోరికలు కూడా తీర్చమని తండ్రిని, అలాగే భార్య కూడా అడుగుతుంది. ఈ కుటుంబంలో మనకి ఇంట్లో ఇవి ఈ అవసరాలు ఉన్నాయి, ఇవి కావాలి అవి కావాలని కూడా భార్య అడుగుతుంది. అయితే ఈ మోహంలో ఉన్న ఈ భౌతికమైన భార్య పిల్లల మోహంలో ఉన్న జీవుడు ఏం చేస్తాడంటే, తను కష్టించి పని చేసిన ఆ కష్టార్జితాన్ని అంతా కూడా వాళ్ల కోసమే వెచ్చిస్తాడు. కానీ ఎవరి కోసం వెచ్చించాలి మాది ఆ కష్టార్జితాన్ని అంటే, మనము భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. భగవంతుడి సేవలో ఆ డబ్బుని ఉపయోగించి ఆ డబ్బు ద్వారా ఇంకొంతమంది భక్తుల్ని చేయడానికి మనము ప్రయత్నించాలి. మళ్ళీ ఎవరికైనా లేని వాళ్ళకి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి, అది సరి అయిన సేవ. అంటే ఇప్పుడు నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా మరి మా కుటుంబం కోసం మేము ఉపయోగించుకోకూడదా అండి అంటే ఉపయోగించుకోవచ్చు.
తప్పకుండా ఉపయోగించుకోవచ్చు, కానీ పూర్తిగా కాదు. మనము ఎన్నోసార్లు చెప్తారన్నమాట, మన వైదిక సంప్రదాయంలో మనకు అన్ని విధాలుగా ప్రతిదానికి ఆ విభజించబడి ఉంది. నీకున్న డబ్బుని ఏ విధంగా నీ పుత్రుల కోసం, భార్య పిల్లల కోసం ఎంత, నువ్వు తీర్థయాత్రలు చేయడం కోసం ఎంత, నువ్వు మందిరాలకి మందిరాలకు నువ్వు డొనేషన్ ఇవ్వడానికి ఎంత, నీ తల్లిదండ్రులకు ఎంత, అంటే ఈ విధంగా పూర్తి మన వైదిక సంప్రదాయంలో అన్నిటికీ కూడా ఒక విభజన అనేది చేయబడి ఉంది. అది మనం ఆ విధంగా చేయకుండా ఉన్న డబ్బంతా, వచ్చిన డబ్బంతా కేవలం కుటుంబం కోసమే ఖర్చు పెడితే అది ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనము మనకి ఎంతో డబ్బు సంపాదించామనుకుంది, ఉన్న డబ్బంతా కూడా మనం బట్టలకే ఉపయోగించుకున్నాం అనుకోండి, మనము ఇంక మనం ఆహారానికి కానీ ఇక ముందు మన జీవితానికి కానీ మనం ఉండడానికి కానీ ఏమీ ఉండదు, కేవలం బట్టలకే పెడితే. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట, కేవలం మనం సంపాదించిన డబ్బంతా కూడా ఈ శరీర పోషణకి, మన పిల్లల శరీర పోషణకే పెడుతున్నాం. అంటే కేవలం వచ్చిన డబ్బంతా మన ఈ శరీరాన్ని కప్పుకునే బట్టలకి ఉపయోగిస్తే అది ఎలా మూర్ఖత్వమో, మనము వచ్చిన డబ్బంతా కూడా ఈ శరీరానికి ఉపయోగిస్తే ఆత్మ యొక్క ఉన్నతి అనేది జరగదు. ఈ శరీరానికి, ఈ ఆత్మకి ఈ శరీరం అనేది మనం వేసుకున్న బట్టల లాంటిది అనమాట. ఎప్పుడైతే మురికి పడితే ఈ బట్టల్ని ఎలా వదిలేస్తామో, ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలేసి మనం కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మరి అటువంటి ఆత్మ మనది, నేను అంటే ఆత్మ. ఈ ఆత్మ ఉన్నతి కోసం నువ్వేం డబ్బు ఖర్చు పెడుతున్నావు? ఆత్మ ఉన్నతి కోసం ఒక డబ్బు ఒకటే కాదు, సమయాన్ని కూడా ఖర్చు పెట్టాలి. సమయాన్ని కానీ డబ్బుని కానీ ఆత్మ ఉన్నతికి ఖర్చు పెట్టకుండా శరీర పోషణకు, పిల్లల శరీర పోషణకే పెడితే అప్పుడు ఏం చేస్తున్నట్టు అవుతుందంటే, ఒక జీవి దగ్గర ఉన్నదంతా కూడా, ఒక అరణ్యంలోకి వెళ్ళిన ఒక జీవిని క్రూరముఖాలు పీక్కొని తింటే ఎలా ఆ జీవి ఆ ఏమి మిగలకుండా ఎలా నశించిపోతాడో, అలానే ఈ భౌతికమైన జీవితంలో డబ్బుని మొత్తము ఈ శరీర సుఖాలకు ఉపయోగిస్తే ఆ జీవి ఏమీ లేని నిర్జీవి లాగా అయిపోతాడనమాట. ఆ శరీరానికే మొత్తం, ఆత్మ ఉన్నతికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఆత్మ ఉన్నతికి ఉపయోగపడేది ఏంటి అంటే, భగవంతుడి సేవలో మన డబ్బుని ఉపయోగిస్తే అది ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శ్లోకం అండి, 3వ శ్లోకము. ప్రభూత నీరు తృణ గుల్మగ గహ్వరే కఠోర దంశైర్మశకైరు సదృశః కచ్చిత్వు గంధా కచ్చిత్వు గంధర్వ పురం ప్రపశ్యతి కచిత్వచిచ్చాశురయోల్ముకగ్రహం ఓకే. అమృత మాతజీ మీరు తాత్పర్యం చదవండి, భాష్యం కామేశ్వరి మాత చదవండి. వినిపిస్తుందా మాతాజీ? అరణ్యమునందు దట్టమైన పొదలు తృణములు తలచును తయారు చేయబడిన పలు పొదరిళ్ళు ఉన్నవి. వారి యందు బద్ధజీవులు నిర్దయగా కుట్టడి గోమలచే అసూయ పరులగు జనులు ఎల్లప్పుడూ కలతకు గురి అయి ఉండును. కొన్ని మార్లు అతడు అరణ్యమున గంధర్వ పురమును గాంచును, మరికొన్ని మార్లు ఆకాశమునందు ఉల్కావలే గోచరించి దేయమును పిశాచములను గాంచి నిశ్చేష్టుడగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఈ అరణ్యంలోకి వెళ్ళిన అతను ఏం చూస్తున్నాడండి, పొదలు తృణాలు లతలచే చిన్న చిన్న పొదరిళ్ళు కూడా ఉన్నాయి. మళ్ళీ అక్కడ చూడ్డానికి ఒక పెద్ద గంధర్వపురం కూడా ఉందంట. ఆ గంధర్వపురాన్ని మనం ఎలా పోల్చొద్దు అంటే, మనము ఈ భౌతికమైన లోకంలో మనము రియాలిటీలో బతకకుండా నేను అంటే నా పరిస్థితి ఇది అని తెలుసుకోలేకపోతున్నాం అనమాట. ఎలా అంటే ఈ భౌతికమైన లోకంలోని కష్టాలతోని ఇబ్బందులతోని
ఈ భౌతికమైన ఇబ్బందుల్ని తట్టుకొని ఆ జీవి సరిగ్గా జీవించలేక కొన్నిసార్లు భ్రమల్లో ఊహల్లో బ్రతుకుతూ ఉంటాడనమాట. ఈ అసలైన జీవితమేమో ఈ పొదలు తృణాలు లతలు అయితే ఈ ఊహాజనితమైన ఈ ఈయన ఊహ ఏంటి అంటే గంధర్వపురం. గంధర్వపురంలో ఆయనకి అడవిలో ఒక గొప్పగా కనిపిస్తుంది అనమాట, గంధర్వపురం లాగా. అంటే అసలు యాక్చువల్ గా అడవిలో అలాంటిది ఏమి ఉండదు. ఈ ఈ రియాలిటీని ఆయన చూసి తట్టుకోలేక ఏదో ఒకటి ఊహించుకుంటున్నాడు. అలానే మనం కూడా ఈ భౌతికమైన లోకంలో అలానే ఊహించుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారండి, మనము ఎలా అరణ్యంలో దోమలతోనే ఆయన కుట్టబడుతున్నాడో ఈ భౌతికమైన లోకంలో దేనితో చెప్తున్నారంటే అసూయాపరులు. మనం ఏదైనా భౌతికంగా కొంతమైనా కానీ పురోగతి చెందితే మన చుట్టూ ఉన్న అసూయాపరులు మనని పురోగతి చెందనివ్వరు అనమాట. మనం చేసేది మంచి అయినా ఏదో ఒక విధంగా విమర్శ చేస్తూ ఉంటారు. అంటే దోమలు ఎలా కుడతాయో అసూయాపరులు మనని మనశ్శాంతిగా ఉండనివ్వరు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, దయ్యాలు పిశాచాలు. ఈ దయ్యాలు పిశాచాలు దేనితో పోలుస్తున్నారు అంటే మనం ఇప్పుడు భాష్యంలో చూద్దాం. హరే కృష్ణ మాతాజీ, భాష్యం చదవండి కామేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లౌకిక గృహము నిజమునకు కామ్య కర్మల ఉంట వంటిది. జీవికను సాధించుటకు మనిషి అనేకములగు కర్మాగారములను నడుపుచుండవచ్చును, వ్యాపారములను కొనసాగించుచుండవచ్చును. ఉన్నత లోక ప్రాప్తికై అతడు కొన్ని మార్లు పెద్ద యజ్ఞములను నిర్వహించుచుండవచ్చును. వీని మాట అట్టుంచి జీవికకై ప్రతి ఒక్కడు ఏదో ఒక ఉద్యోగము చేయవలసినదే కదా. ఆ కార్యములో అతడు పలువురు అవాంఛితులను కలవలసి వచ్చును. వారి వ్యవహారమే దోమకాట్లతో పోల్చబడినది. అది మిగులు అవాంఛిత పరిస్థితులను కలుగజేయును. అటువంటి కలతల మధ్య మనుజుడు పెద్ద భవంతిని నిర్మించి దాని యందు శాశ్వతంగా వసించడి, అంటే తాను శాశ్వతంగా ఉండనని తెలిసి ఆలోచనలు చేయుచుండును. ఆకాశమునందలి ఉల్కవలే గోచరించడి క్షణభంగరమగు దయ్యముతో బంగారమును పోల్చబడినది. అది ఒక్క క్షణము కనిపించి పిదపు వెడలిపోవును. సాధారణంగా కామ్యకర్మరతులు బంగారము లేదా ధనము పట్ల ఆకర్షితులై ఉండురు, కానీ అవి ఇచ్చట దయ్యమును పిశాచులతో పోల్చబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ భౌతికమైన లోకంలోని జీవుల యొక్క పరిస్థితి చెప్తున్నాడు అనమాట. మనము ఎలా ఉన్నామంటే ఎక్కువగా భౌతికమైన సుఖాలు ఎక్కువగా కావాలి అని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉన్నామో ఆ సుఖాలని తీర్చుకోవడం కోసం ఏం చేస్తున్నామంటే ఈ భౌతికమైన ప్రకృతి నుంచి ఏమి ఇస్తుందో మనకి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనము తీసుకోలేకపోతున్నాం. భౌతికమైన కోరికలు ఎలా పెరిగిపోయాయంటే ఇప్పుడు చూడండి, భౌతికంగా మనకి భౌతికమైన ప్రకృతిలో ధాన్యము కూరగాయలు ఆహారము ఇవన్నీ లభిస్తున్నాయి. కానీ మనకి ఈ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చినవి తినడానికి మనకి సంతృప్తి లేదనమాట. అందుకని ఏం చేస్తున్నాం, భౌతికమైన కోరికల కోసము మనకు బర్గర్లు పిజ్జాలు కావాలి. అప్పుడు ఏం చేయాలి, అవి తయారు చేయాలి అంటే ఏదో ఒక కర్మాగారం కావాలి, ఏదో ఒకటి తయారు చేసి ఇవ్వడానికి, దానిలో వేసేవి మూల పదార్థాలు తయారు చేయడానికి కావాలి, ఆ పూర్తిగా ఆ చివరి రూపమైన పదార్థాన్ని తయారు చేయడానికి కూడా మనకి ఏవో ఒక కర్మాగారాలు కావాలి. మనం అదే ఇప్పుడు మనకి కుండలో నీళ్లు తాగితే మన దాహం తిరుగుతుంది, కానీ మనకి ఏం కావాలి, ఫ్రిడ్జ్ కావాలి. అంటే ఏం చేయాలి, ఒక కర్మాగారం ఉండాలి. అలానే ఏం చేస్తున్నాము, ఈ కర్మాగారాల్లో మన భౌతికమైన కోరికల అనుగుణంగా కొత్త కొత్తవనేవి మనం తయారు చేస్తున్నాం. ఆ తయారు చేయడం కోసము అందులో మనము వృత్తిగా ఎంచుకొని అందులో మనము జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఈ వృత్తి వ్యాపారాలు, వ్యాపారం అంటే మనం చేసుకోవచ్చు. ఈ కొత్త కొత్తగా ఈ మనం సృష్టించుకున్న ఈ కర్మాగారాల వల్ల ఏం చేస్తున్నామంటే మనకంటూ ఉన్నత స్థాయిలో ఇంకొకళ్ళు ఉంటారు యజమాని, వాళ్ళ కింద మనం పనిచేస్తున్నాం ఈ భౌతికమైన లోకంలో. అందుకే చెప్తారు ప్రతి ఒక్కళ్ళు శూద్రులే. మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే గొప్ప గొప్ప ఎవరు ఉద్యోగం చేస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు. ఒకవేళ ఒక ఊర్లో ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుకునే వాళ్ళేమో చాలా తక్కువ వాళ్ళు.
అదే హైదరాబాద్ కు వచ్చి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి 2 లక్షలు సంపాదిస్తే ఉన్నతమైన వాళ్ళు అని. కానీ మన శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే ఆ దుకాణం నడుపుకునే వాళ్ళు వైశ్యులైతే ఈ ఉద్యోగం చేసే వాళ్ళందరూ శూద్రులు అనమాట. అంటే ఇంక ఎవరో మనని నడిపిస్తూ ఉంటాడు, వాళ్ళు చెప్పేది మనకి నచ్చినా నచ్చకపోయినా వాడు తిట్టినా ఏమన్నా మనని ఎంత స్ట్రెస్ కి గురి చేసినా మనం అక్కడే పని చేస్తూ ఉంటాము ఒక శూద్రుల్లాగా. అలాంటి పరిస్థితి ఈ భూలోకంలో ఉందన్నమాట. ఈ పని చేయడానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అంటే మన ఉన్నత అధికారులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. వాటిని మనకి ఇక్కడ దోమ కాట్లతోని పోలుస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నాం మనం, ఈ డబ్బులు అనవసరంగా అవసరానికి మించి భౌతికమైన కోరికలతోని ఏవో సృష్టించుకొని అవసరానికి మించిన డబ్బు కూడా సంపాదిస్తున్నాం. ఈ సంపాదించిన డబ్బును ఏం చేస్తాం మనము, ఏ మంచి కార్యాలకు ఉపయోగించుకుంటాం, మన భౌతికమైన సుఖాల కోసం ఉపయోగించుకుంటాం. అందులో ఏం చేస్తాం, నాకు ఇంత గొప్ప భవంతి కావాలి అని ఊహల్లో బ్రతుకుతాం, ఎంతో గొప్ప భవంతిని నిర్మించుకుంటాం. నిర్మించుకొని ఏం చేస్తాం, ఆ నా జీవితాంతం ప్రశాంతంగా నా భార్య పిల్లలతో ఇక్కడ నేను జీవించాలి అనుకుంటాం. కానీ జీవిస్తామా? జీవించాం. ఎంతో కష్టపడి నువ్వు ఇవన్నీ ఏర్పాటు చేసుకునే లోపే నీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి. అవన్నీ సిద్ధం చేసుకుంటావు. ఆ తర్వాత నీ పిల్లలకు వివాహం చేశాక నువ్వు ఎన్ని రోజులు ఏ జీవి జీవిస్తాడో తెలియదు. ఈ కలియుగంలో పరిస్థితి ఎక్కువగా అయిపోయిందనమాట. మా అమ్మాయి అంటుంది ఎప్పుడు, మమ్మీ మనకే తాతమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మా ఫ్రెండ్స్ ఎవరికి కూడా కనీసం అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా లేరు, నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా లేరు, అంటే నెక్స్ట్ జనరేషనే లేదు. చాలా మంది ఆశ్చర్యపోతారు మన ఇంతమంది ఉన్నారు అంటే, ఇంకా తర్వాత జనరేషన్స్ వాళ్ళు ఉన్నారు అంటే. అంటే కలియుగ లోకంలో ఈ కలియుగంలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, ఒక 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఏ జీవి ఉంటాడో తెలియదు. దానికోసం మనం ఎంతో కష్టపడి ఈ భౌతికమైన సుఖాలని అనుభవించాలని ఏవేవో ఏవేవో మనము సమకూర్చుకుంటున్నాం. వీటన్నిటిని మనము గంధర్వపురం భౌతికమైన అశాశ్వతమైన సుఖాల కోసము మనం భ్రమల్లో బ్రతుకుతున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకేం చెప్పారు, దయ్యాలు పిశాచాలు ఇబ్బంది పెడుతున్నాయంట అరణ్యంలో జీవుణ్ణి. ఈ భౌతికమైన లోకంలో మనకి మోహంతో మనం వెంటపడే ఈ ధనము బంగారము మనకి ఇక్కడ దయ్యాలు పిశాచాలతో పోలుస్తున్నారన్నమాట. ఎందుకండి ఈ దయ్యాలు పిశాచాలు, ఈ ధనంతోనే కదా మనం బ్రతుకుతున్నాం. ఈ ధనం లేకపోతే మనకి అసలు ఉనికి లేదు. మరి ఎందుకు అలా పోలుస్తున్నారు అంటే, ఏదైనా ఎంతవరకు అది ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకుంటే అది మంచిదే. కానీ వాటిపైన మోహంతో వాటి వెనకాల పడ్డామనుకోండి ఎలా అంటే, అవి మనకి ఆ విధంగా చెడు చేస్తాయన్నమాట. ఇప్పుడు ఒక ఆత్మ అనేది ఎప్పుడైతే దయ్యాలు పిశాచాలు ఎవరవుతారండి, అసలు ఆత్మకి వచ్చే జన్మ కూడా తీసుకునే అర్హత లేని వాళ్ళు దయ్యం పిశాచం అవుతారన్నమాట. అంటే ఏదో నువ్వు కోరుకునే ఈ భౌతికమైన కోరికలు ఎక్కువ మోతాదులో కోరుకోవడం, ఎక్కువగా ఏదో కావాలనుకోవడం, ఏదో మనకి కోరుకున్నది లభించలేని వాళ్ళే పూర్తిగా భౌతికంగా డిస్ట్రెస్ లో ఉన్నవాళ్ళు. డిస్ట్రెస్ లో అంటే భౌతికంగా ఎక్కువ ఇబ్బందులు పడి ఎక్కువ బాధలు పడ్డ వాళ్ళు ఈ దయ్యాలు పిశాచల్లాగా జన్మలు తీసుకుంటారు. అంటే ఎక్కువ మోహం ఉంది, ఎక్కువ లోభం ఉంది, ఎక్కువ కోరికలు ఉన్నాయి. అలానే ఈ భౌతికమైన లోకంలో మనము ధనం వెంట బంగారం వెంట మోహంతో పరిగెత్తితే మనం కూడా ఈ పిశాచి ఒక జీవిని ఎలా ఇబ్బంది పెడుతుందో ఈ ధనము బంగారం కూడా మనని మోహంలో పడేసి అలానే ఇబ్బంది పెడుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ శ్లోకం అండి, 4th శ్లోకం. నివాసతో యద్రవినాత్మ బుద్ధి తతస్తతో ధావతి పో అటవ్యాన్. క్వచిచ్చ వాద్యోత్తి తపాంసు ధూమ్రా దిశో న జానాతి రజస్వలాక్షః. అన్నపూర్ణ మాతాజీ మీరు తాత్పర్యం చదవండి, శిరీష మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ.
ఓకే మాతాజీ. రాజా భవాటవే పదమున్న చనిడి వణిజుడు గృహము ధనము మిత్రాదులచే తన బుద్ధి నశించగా జయాన్వేషణలో ఒక చోట నుండి ఇంకొక చోటుకు పరుగుదీయుచుండును. కొన్ని వార్లు అతని కన్నులు సుడిగాలిచే రేగిన ధూళిచే కప్పబడును. అనగా కాముకుడై అతడు భార్య యొక్క సౌందర్యముచే ముఖ్యముగా ఆమె ఋతు సమయమున మోహితుడగుచుండును. ఆ విధముగా కామాంధుడై అతడు తానెటు పోవలనో లేదా తానేమి చేయుచున్నాడో గాంచజాలకుండును. హరే కృష్ణమాత. హరే కృష్ణమాతజీ. ఇక్కడ మనకి ఒక అరణ్యంలోని జీవుడు అక్కడ ఏముంటాయండి, అరణ్యంలో సుడిగాలిలు, అక్కడ ఎక్కువగా దుమ్ము అంటే మనకి ఇప్పుడు భౌతికమైనలో కనిపించే ఈ దుమ్ము కాదు, అరణ్యంలో సుడిగాలి ఎక్కువగా ఉంటే అక్కడ ఎండుటాకుల వల్ల ఎక్కువగా ధూళి అనేది లేస్తుంది అనమాట. అది ఎలా కప్పేస్తుంది అంటే మనిషిని ముందు ఏముంది ఏమి కనిపించదు మనకి, అంత మందంగా ఉంటుంది ఆ ధూళి. ఇక్కడ మనకి కూడా భౌతికమైన లోకంలో ధూళి అలానే ఉంటుంది అనమాట. ఏదైనా ఎక్కువగా నువ్వు భౌతికమైన కోరికలతోని ఉంటే, ఏదైనా భౌతికమైన కోరికలతోని ఎక్కువగా ఏదైనా పొందాలి అని ప్రయత్నం చేస్తున్నాము అంటే అది మన కళ్ళకి ఒక ధూళి పొరలాగా కనిపి కప్పబడి ఉందన్నమాట. కప్పబడినప్పుడు నీకు ఆ భౌతిక కోరిక ఎక్కువైనప్పుడు నువ్వు చేసేది మంచి ఆ చెడు అనేది తెలుసుకోలేనంత అజ్ఞానంలో పడిపోతాడు మనిషి. అది ఏ విధమైన భౌతికమైన కోరికైనా ఎక్కువైపోతే మనకి మనం చేసేది తప్పా కరెక్టా తెలియదు, అంత మోహంలో పడిపోతాడు అని చెప్తున్నారు ఇక్కడ. శిరీష మాతాజీ చదవండి మాతాజీ. భాష్యం. మైదున సుఖమే గృహస్థ జీవనమున కేంద్ర విషయము కనుక కుటుంబాకర్షణ మంతయు భార్య ఎందే ఉన్నదని చెప్పబడదు. ఎన్మై గుణాది గృహమే హి సుఖం హి తుచ్చం. లౌకికుడైన వాడు భార్యనే కేంద్రాకర్షణముగా చేసుకొని అహర్నిశము కష్టించి పనిచేయను. లౌకిక జీవనమున అతని ఏకైక భోగము మైదున సుఖమే. కనుకనే లౌకికులు భార్య పట్ల ఆకర్షితులై ఉందురు. మిత్రులుగా స్త్రీల చెంతకు చేరుచుందురు. మైదున సుఖము లేకుండా వారు పనిచేయజాలరు. ఇట్టి పరిస్థితులయందే భార్య సుడిగాలితో ముఖ్యముగా ఋతు సమయమున పోల్చబడినది. గృహస్థ జీవనమున నియమ నిబంధనలను ఖచ్చితముగా పాటించువారు మాసమునకు ఒకమారే భార్య యొక్క ఋతు సమయము చివరన మైదునము పాల్గొనెదరు. అట్టి అవకాశం కొరకై ఎదురు చూచేడు వ్యక్తి కళ్ళు భార్య యొక్క సౌందర్యంచే కప్పబడును. కనుకనే సుడిగాలి కళ్ళను ధూళిచే కప్పివేయునని చెప్పబడినది. తన కర్మల అన్నిటినీ వివిధ దేవతలు ముఖ్యముగా సూర్యుడు గమనించుచున్నారనియు, తదుపరి జన్మకై అవన్నీయును గణింపబడుచున్నవనియు అట్టి కాముకుడు ఎరుగడు. జ్యోతిష్యమునకు సంబంధించిన గణనలను జ్యోతిష్ శాస్త్రమునందు శాస్త్రమందురు. ఈ భౌతిక జగత్తునందలి జ్యోతి వివిధ నక్షత్రముల నుండి గ్రహముల నుండి కలుగును కనుక ఆ శాస్త్రమునకు జ్యోతిష్ శాస్త్రమని పేరు వచ్చినది. దాని ద్వారా మన భవిష్యత్తును సూచితమగును. అనగా నక్షత్రములు సూర్యచంద్రాదులు బుద్ధిజీవుని కర్మలకు సాక్షిగై ఉన్నారు. ఆ విధముగా అతనికి ఒకనొక దేహము వసగబడుచుండెను. సంసార సుడిగాలిచే రేగిన ధూళిచే కనులు కప్పబడి కాముకుడు తన కర్మలన్నీను వివిధ నక్షత్రములు గ్రహములచే పరిశీలించబడుచున్నవనియు మరియు గమనింపబడుచున్నవనియు ఏమాత్రము ఎరుగడు. దాని నిరుగకనే బద్ధజీవుడు కామసంతృప్తికై అనేకము పాపములకు ఒడిగట్టును. హరే కృష్ణమాతాజీ. హరే కృష్ణమాతాజీ. భౌతికమైన జీవితంలో ఒక ఆకర్షణ అనేది లేకుండా ఈ భౌతికమైన జీవితంలో సంసారం అనేది నడవదనమాట. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణే ముఖ్యమైనగా ఈ భౌతికమైన జీవితంలో మనము ఉండడానికి ఏదో ఒక అది ఏమంటారండి, ఆలంబన. ఇప్పుడు మనము మా అబ్బాయి అడుగుతున్నాడు ఇందాక, అమ్మా అది దీక్ష తీసుకుంటే పిల్లలు ఆడుకోకూడదా, చాక్లెట్ తినకూడదా అంట. అది నీకెవరు చెప్పలేదమ్మా, నేను ఎవరు చెప్పలేదు, నీ అది పెద్దవాళ్ళకి అది చెప్పింది, నీకేం అలాంటి రూల్ లేదు అంటే చాక్లెట్ తినకుండా ఆడుకోకుండానే
ఓ ఉండాలా లైఫ్ లో మనిషి అలా ఉంటే అసలు ఏముంటుంది మజా, ఏముంటుంది ఈ లోకంలో అని అడిగాడు అనమాట. అలానే ఉంది కూడా మన పరిస్థితి. ఎలా ఉంది అంటే ఈ భౌతికమైన లోకంలో ఆ పిల్లలకి ఎలా ఆటల మీద, ఆ తీయటి పదార్థాల మీద ఉన్న ఆసక్తి, ఐస్ క్రీమ్ మీద ఉన్న ఆసక్తి ఎలా ఉందో మనకు కూడా ఈ భౌతికమైన లోకంలో అలానే ఉందన్నమాట. ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ఆకర్షణే పూర్తిగా ఈ మనిషిని నడిపిస్తూ ఉంది. అయితే అది ఎంతవరకు ఉండాలి, ఆకర్షణ ఉండొద్దు అని, ఆకర్షణ చెడ్డది అని ఎక్కడ చెప్పలేదు. మనకి ఏం చెప్తున్నారంటే అందుకనే మనకి ఆ గృహస్థ జీవితంలో ఒక పద్ధతిని, విధి విధానాలని మనకి చెప్పారు. ఆ విధి విధానాలని పాటించడానికి కూడా ఒక జీవుడు ఎంతో కష్టపడిపోతున్నాడు. ఎందుకంటే అజ్ఞానంతో, అంధకారంతో ఆ జీవుడి యొక్క కళ్ళు పూర్తిగా కప్పబడి ఉన్నాయన్నమాట. అలా ఉండడం వలన ఈ భౌతికంగా ఉన్న కామ కోరికలు ఆ జీవుడికి మంచి చెడు తెలియకుండా పోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక పని చేస్తే ఆ భౌతికమైన లోకవాసులు ఎలా ఉంటారంటే, నేను ఇప్పుడు పని చేస్తున్నాను, అదేదో నాకు ఇష్టమైన పని చేశాను, అది అయిపోయింది, ఈ జన్మ ఈ జన్మతోనే అయిపోయింది, ఈ జన్మకు మళ్ళీ మనం చేసిన తప్పులు వచ్చే జన్మకి ఉంటాయో లేదో అది ఎవరికి తెలుసు, నువ్వు చూస్తున్నావా నేను చూస్తున్నానా, అందుకని నా జీవితాన్ని నాకు ఇష్టమైనట్టు నేను గడుపుతాను అనుకునే భౌతికమైన లోకంలో మొత్తం 90% జనాలు అలానే ఉన్నారు. అసలు కర్మ సిద్ధాంతాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు. కొంతమందికి కర్మ సిద్ధాంతం తెలిసినా అది నమ్మినా ఆ సమయంలో వాళ్ళు అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నారనమాట. ఆ మోహం అనేది వాళ్ళకి కళ్ళని కప్పేస్తుంది అనమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు మనము ఏ పని చేసినా మనని చూస్తూ ఉన్నారు ఎవరు అంటే, ఇక్కడ చెప్పారు ముఖ్యంగా సూర్యుడు చూస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ సూర్యుడు చూస్తున్నాడండి, పరమాత్మ చూడట్లేదా, భగవంతుడు చూడట్లేదా అని కాదు. ఇక్కడ ఆ భగవంతుడు వీళ్ళకి, ఈ గ్రహ మండలాలకి కొన్ని ఆ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతల్ని ఇచ్చాడనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రకారమే ఈ గ్రహ మండలం మొత్తం అంటే ఈ సూర్య మండలం మొత్తం కూడా ప్రతి జీవిని, వాళ్ళ కర్మల్ని అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి దాని ప్రకారమే మనం చూడండి ఇప్పుడు మన భవిష్యత్తు ఎలా ఉంది అని మన జ్యోతిష్ శాస్త్రంలో ఆ కుండలిని వేయిస్తాం. ఆ కుండలిని ప్రకారము ఈ గ్రహము నీ నక్షత్రాన్ని బట్టి ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి నీ మంచి ఇది, నీ చెడు ఇది, నీకు ఇలా లాభం ఉంటుంది, ఇలా నష్టం ఉంది ఉంటుంది అని మనకు చెప్తున్నారు. అంటే సాక్షిభూతంగా ఈ గ్రహ మండలం మొత్తం కూడా మన కర్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది అని మనము మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏం చేస్తున్నాం, మనకి ఇష్టమైన విధంగా మనం చరించి నాకు మాత్రము ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చదివితే, నా జాతకం చూస్తే అది అంతా బాగుండాలి, అంతా మంచి జరగాలి, ఎక్కడ కూడా చెడు అనేది ఉండకూడదు. ఒకవేళ ఏమన్నా ఉంటే దానికి శాంతి పూజలు చేపిస్తాను. మళ్ళీ ఆ శాంతి పూజల్లో చెప్తారు అయ్యగారు, నాకైతే ఇది చాలా సార్లు విన్నానండి, అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మరి దాంట్లో లాజిక్ ఏంటో అర్థం కాదనమాట. ఏదైనా ఈ పూజలు చేపిస్తే కొన్ని చెప్తారు, ఇగో ఇది జరగాలి, మంచి జరగాలి అంటే ఈ మంత్రం చదవండి అని. మరి ఎవరు చదవాలండి, అది మనలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవాలంటే ఎవరిది, వాళ్లే చదవాలి కదా. అలా కాదు, డబ్బులు ఇస్తారు, మన తరపున ఆ బ్రాహ్మణుడు చదువుతాడు, చదివితే మన కర్మలు పోతాయని చెప్తారు. మరి ఇది ఎలా కరెక్ట్ అవుతుందో మరి నాకైతే అది చాలా సార్లు అర్థం కాలేదండి. ఇలాంటి కర్మకాండ విధి విధానాలు వేదాల్లో చాలా ఉన్నాయన్నమాట. మనకు అన్ని అలానే కావాలి, అంతా మంచి జరగాలి, కానీ నేను మాత్రము ఏమీ తెలుసుకోను మంచి చెడు, నా కళ్ళకు మాత్రము అలానే మోహంతో కప్పబడి ఉంటుంది. అలా మోహంలో ఉన్నాము ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి, మంచి చెడు అనేది ఏముంటుంది, నా ఫలితం ఏంటి, నేను ఇప్పుడు తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా, ఒకవేళ నేను తప్పే చేస్తే ప్రతిఫలం ఏంటి అనేది ఆలోచించకుండా తప్పు చేసి తరువాత అది అనుభవించడానికి సమయం వచ్చేలోపు అది అనుభవించలేకపోతున్నాం. అనుభవించలేక మనము ఇప్పుడు మన పరిస్థితి, మనం తప్పు చేసాము, ఆ శిక్ష మనం అనుభవించాలి అంటే ఆ రూపం వేరే ఏ విధంగానో ఉండొచ్చు, నువ్వు చేసిన తప్పు వేరే ఉండొచ్చు, మనం అనుభవించే ఫలితం వేరే విధంగా ఉండొచ్చు. అది అనుభవించలేక ఆ ఫలితాన్ని అనుభవించే సమయానికి వచ్చేలోపు దాన్ని ఎవరి మీదకో ఒకళ్ళు నెట్టడం, మన కుటుంబ సభ్యుల మీదకో, మన బంధువుల మీదకో,
ఇంక ఎవరో మనం మోసం చేశారని వాళ్ళ మీదకో నెడుతూ ఉన్నాం. కానీ కారణం ఎవరు? మనం చేసిన తప్పుకి మనం అనుభవించే ప్రతిఫలానికి కారణం మనమే. ఆ జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాం. మరొకవేళ మనం తప్పు చేసినప్పుడు మనని మనం సరిదిద్దుకోవాలి, మనని మనం ప్యూరిఫై చేసుకోవాలి. చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఏం చేసినా అది మనమే చేయాలి. ఎవరో బ్రాహ్మణులు చేస్తే మనలో ఉన్న కల్మషాలు పోవు, పోతే పోవచ్చేమో కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ మనమే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, మన కల్మషాలు మనమే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది చాలా ఎక్కువ మోతాదులో చాలా తొందరగా మనలో ఉన్న కల్మషాల్ని మనం పోగొట్టుకోవచ్చు. ఆ కల్మషాల్ని పోగొట్టుకునే ఏకైక మార్గము, చాలా సులభమైన మార్గం ఏంటి అంటే హరినామ సంకీర్తన. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మనలో ఉన్న కల్మషాల్ని మనం చాలా తొందరగా దూరం చేసుకోవచ్చు. ఓకే అండి, ఒక లాస్ట్ శ్లోకం చదువుదాము 5 మినిట్స్లో. అదృశ్య ఝిల్లీ స్వన కర్ణ శూల అదృశ్య ఝిల్లీ స్వన కర్ణ శూల ఉలూక వాగ్భిర్వదితాంతరాత్మా అపుణ్య వృక్షాన్ శ్రయతే క్షుతార్దితో మరీచితో యాన్యా విదావతి క్వచిత్. మాతాజీ నేను చదివాను, చదవండి మాతాజీ, మీరు చదవండి. రామారావు ప్రభుజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ. పవారణ్యమును ధరించుచు బద్ధజీవుడు అదృశ్యముగా నుండి కిచ్చుడాయి కఠోర శబ్దములను కొన్ని మార్లు వినిచుండును. దానిచే వారి కర్ణములకు మిగులు బాధ కలుగును. శత్రువుల పరుషవాక్కులు నడి గుడ్లగూబల శబ్దములచే కొన్ని మార్లు అతి హృదయం క్షోభించును. మరి కొన్ని మార్లు అతడు ఫలపుష్పరహితమైన వృక్షమును ఆశ్రయించుచుండును. మిక్కిలి ఆకలి కొని అట్టి వృక్షమును ఆశ్రయించిన అతడు తత్ఫలితముగా కష్టముల పాల్గొను. దప్పిక వలన నీటిని కోరిన అతడు ఎండమావులచే భ్రాంతుడై వాణి వెంట పరుగు తీయును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, బద్ధజీవుడు ఎలా ఉన్నాడు అంటే, ఇక్కడ అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ జీవుణ్ణి అడవిలో కీచురాళ్ళు గుట్ల గూగులు ఉంటాయి. ఆ శబ్దం ఎలా ఉంటుందంటే, ఈ కీచురాయి శబ్దము మనకు అసలు అక్కడ ఏముందో కూడా కనిపించదు, కానీ శబ్దం మాత్రం కర్ణ కఠోరంగా వినలేనట్టుగా ఉంటుంది. అలాంటి ఈ ఈ శబ్దాన్ని దేనితోని ఉన్నారంటే, మన చుట్టూ ఉన్న శత్రువులు పరుష వాక్కులతోని మనని బాధ పెడుతూ ఉంటారు. ఎలా అండి శత్రువులు పరుష వాక్కులతోని ఎలా బాధ పెడుతున్నారంటే, ఇప్పుడు మనం చూడండి, మనము కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక విషయంలో మనం బాధపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేసి జరుగుతుంది అంటే, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అది మనకే తిరిగి వస్తుంది. మనని ఇంకెవరో పరుష వాక్కులతోని బాధ పెడతారు. మనం అనుకోవచ్చు వాళ్ళు ఎవరు నాతోని సరిగ్గా మాట్లాడట్లేదు అంటే, మనం ఎప్పుడో ఎవరినో బాధ పెట్టాము, ఇంకెవరో మనని బాధ పెడుతున్నారు. మనం అనుకుంటాం నేను అతన్ని బాధ పెట్టలేదు, ఇంకెవరినో పెట్టాను, మరి వీళ్ళెందుకు నన్ను బాధ పెడుతున్నారు అంటే, నీకు కొన్ని సందర్భాలలో నువ్వు ఎవరిని బాధ పెట్టావో వాళ్ళ ద్వారా తిరిగి రాకుండా ఎవరి ద్వారా వస్తుందంటే, ఆ కర్మ సిద్ధాంతం భగవంతుడు ఎలా సృష్టి చేశాడు అంటే, ఇప్పుడు ఈ లోకంలో మనము ఎవరి వల్ల ఇబ్బంది పడ్డామో వాళ్ళే పెట్టామో వాళ్లే పెట్టాలని లేదు. మనకేమో ఇబ్బంది పడాలి అని రాసి పెట్టుంది, ఇంకెవరికేమో మనసులో వాళ్ళ భావం ఎలా ఉందంటే, ఎవరికో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే గుణం ఉంది వాళ్ళకి. అందుకని ఇబ్బంది పెట్టే గుణం ఉన్న వాళ్ళతోని మనని బాధపడేలా కూడా చేయవచ్చు. అది కర్మ సిద్ధాంతం, అది ఏ విధంగా అయినా మనకి రావచ్చు అన్నమాట. అందుకని ఈ పరుష వాక్కులతోని బాధ పెడుతున్నారు, ఎవరైనా బాధపడుతున్నాము అంటే కారణము మనమే అని మనము గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏం చెప్పారు, అలా ఉండడం వల్ల వాళ్ళు చాలా బాధపడతారు. ఇంకొకటి ఇక్కడ ఫల వృక్ష రహితమైన వృక్షమును ఆశ్రయించుచుండును. ఇలా ఇప్పుడు మనము అడవిలోకి వెళ్ళి అక్కడ జీవి ఆకలి తీర్చుకోవాలంటే అక్కడ ఫలం ఉండాలి, ఫలము లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. ఆ ఫలం కావాలంటే ఏం కావాలి,
ఆ వృక్షం ముందు పుష్పించాలి. ఏ వృక్షానికి అయితే పూలు వస్తాయో అదే తర్వాత ఫలంగా మారుతుంది. పువ్వు లేనిది అసలు ఫలమే రాదు. అంటే ఒక వృక్షం పేరుకి ఉంది కానీ దానివల్ల ఏ విధమైన ఉపయోగాన్ని ఆ జీవుడికి అందించలేకపోతుంది. అలా ఈ భౌతికమైన లోకంలో మనము దేన్ని చూడొచ్చండి అంటే ఈ భౌతికమైన లోకంలో చాలా ధనవంతుల్ని అలా చూడొచ్చు. నీ దగ్గర ఎంతో ధనం ఉంది కానీ ఆ ధనాన్ని ఎవరి కోసం నువ్వు ఉపయోగించకపోతే అప్పుడు ఎంతో గొప్ప వృక్షమైన ఒక చిన్న ఫలాన్ని కానీ పుష్పాన్ని కానీ ఆ నీడని కూడా ఇవ్వలేని ఒక వృక్షంతో మనము ఈ భౌతికమైన లోకంలో ఎక్కువ ధనవంతుల్ని మనము పోల్చుకొని చూసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏం చెప్పారండి ఇక్కడ, నీటిని కోరిన అతడు ఎండమావులచే భ్రాంతుడై వాటి వెంట పరుగు తీరు. ఎండమావుల వెంట పడడం, ఎండమావి అంటే ఇప్పుడు మనము ఒక ఆ ఎడారిలోకి వెళ్ళాము, దాని గురించి ఇక్కడ బాగా వివరిస్తారు అనుకుంటున్నా భాష్యంలో. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎడారిలోకి వెళ్ళాము అనుకోండి, ఎడారిలో ఎంతో వేడిగా ఉంటుంది. ఆ ఎంతో వేడిగా ఉన్నప్పుడు మనకి ఆ ఎండ వేడి నుంచి తట్టుకోవాలంటే మనకి ఎంతో నీళ్లు కావాలి. కానీ ఆ ఎడారిలో బాధపడే ఒక జీవికి ఒక చుక్క నీటి పొట్టి ఇచ్చారనుకోండి, ఆ జీవి ఆ నీటిని ఎలా విధంగానూ ఉపయోగించుకోలేడు, దానివల్ల ఉపశమనము ఆయనకి కలగదు. అలానే ఉంది అనమాట, అలానే ఉంది ఈ భౌతికమైన లోకంలో మన పరిస్థితి. ఏం చేస్తున్నామంటే ఇన్ని విధాలుగా భౌతికమైన కోరికల్ని పొందాలి అని మనం అనుకొని కూడా ఏ విధమైన భౌతికమైన కోరికల్ని తీర్చుకోలేకపోతున్నాం. తీర్చుకోలేక ఆ కోరికల్ని మనసులో ఉంచుకొని అవి తీరక ఒక ఎడారిలో ఒక ఎండమావి చూస్తే అక్కడంటే నీళ్ళేవి ఉండవు, నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట, దాన్ని ఎండమావి అంటారు మనం ఇంగ్లీష్ లో మిరాజ్ అంటాం కదా. ఆ విధంగా దాన్ని చూస్తే వాళ్ళకి ఏ విధంగా దాహం అనేది తీరదు. అలానే ఈ భౌతికమైన లోకంలో మనము ఏదో భౌతికమైన సుఖాల వెంట పరిగెడుతూ ఉన్నాం కానీ ఏ విధమైన సుఖాన్ని పొందలేకపోతున్నాం. అది మనకి ఇక్కడ ఎండమావితో పోలిస్తూ ఉన్నారనమాట. భాష్యము రామారావు ప్రభుజీ చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హైమావతి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. భాగవతత్వము పూర్తిగా అసూయారహితులైన వారికి అనగా పరమో నిర్మత్పరాణం ఉద్దేశింపబడినదని శ్రీమద్ భాగవతమునందే తెలుపబడినది. ఈ భౌతిక జగత్తు పూర్తిగా అసూయాపరులతోనే నిండి ఉన్నది. అత్యంత సన్నిహిత వర్గమునందును వెన్నెపోట్లు సాధారణమే. ఇది అడవి ఎందలి కీచరాల శబ్దంతో పోల్చబడినది. కీచరాయి కనిపించదు కానీ దాని శబ్దం చేయచెవులకు బాధ కలుగును. కృష్ణ భక్తి భావనను చేపట్టినప్పుడు మనుజుడు బంధువుల నుండి అప్రియముకు వాక్కులనే వినవలసి వచ్చింది. ప్రపంచ స్వభావమే అది. అసూయాపరుల వెన్నుపోటుచే కలిగేడి మనోక్లేశమును ఎవడనూ తప్పించుకొనలేడు. ఆ విధముగా దుఃఖితుడై మనుజుడు కొన్ని మార్లు సహాయార్థము పాపాత్మని ఆశ్రయించును. వివేకశూన్యుడైనందున ఆ బాపి ఏ విధముగాను సహాయమును అందింపజాలదు. ఆ విధముగా జీవుడు మిగులు అసంతృప్తికి లోనగును. నీటి కొరకు ఎడారిలో ఎండమావుల వెంట పరుగుదీయటతో దాన్ని పోల్చవచ్చును. అట్టి కార్యములు ఎటువంటి లాభమును కలగచేయు. ఈ విధముగా మాయచే నడపబడిన బద్ధజీవుడు పలు విధముల కష్టమును గురియగను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తున్నారండి, ఏం చెప్తున్నారంటే అసూయాపరులు, అసూయాపరులు మన చుట్టూ ఉండి ఎప్పుడు మనని ఆ వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి వెన్నుపోటు అంటే ముందు మన ముందు మంచిగా ఉండి మన వెనకాల మనకి చెడు జరిగేలా చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి అసూయాపరులు ఈ భౌతికమైన లోకంలో చాలా మంది ఉంటారు. వాళ్ళని మనకి కీచురాళ్లతో పోల్చారనమాట. వాళ్ళ యొక్క వాక్కులు ఎలా ఉంటాయంటే భౌతికమైన జీవితంలోనూ బాధపడతాయి. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందుకు వెళ్ళాలని చూస్తుంటే కూడా మన బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ మనని వెనక్కు లాగాలని చూడొచ్చు. అది కొంతమంది ఏమో జ్ఞానం ఉండి అసూయతో చేయొచ్చు, కొంతమంది ఏమో అజ్ఞానంలో ఇదే మంచిది అని తెలుసుకోలేక కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. ఏదో ఒక విధంగా
మనకి की భౌతికమైన లోకంలో ఆ జీవులు మనని మాటలతోని చేతలతోని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకేం చెప్పారండి ముఖ్యంగా మనము ఇలాంటి ఈ దుఃఖం నుంచి మనము బయటపడడం కోసం సహాయం కోసం కొన్నిసార్లు ఏం చేస్తాము అంటే పోయి ఎవరో పాపాత్ముల్ని మనము మనం ఆశ్రయిస్తాం నాకు ఇలాంటి చెడు జరిగిందండి నాకు ఉపశమనం కావాలి అని మనము ఆలోచిస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు ఉండి అబ్బో వీళ్ళు వీక్ గా ఉన్నారు మెంటల్ గా వీక్ గా ఉన్నారు వీళ్ళకి మనం కొన్ని మంచి మాటలు చెబితే వీళ్ళ ద్వారా మనం ఏదైనా లాభాన్ని పొందొచ్చు అని అనుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారన్నమాట అలాంటి వాళ్ళ వల్ల మనము మోసం చేయబడతాం ఇంకా ఆ మనము ఏదో బాధపడుతున్నామంటే మనని బాధ పెట్టే వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతారు అప్పుడు మన అసంతృప్తి భౌతికమైన లోకంలో ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట అప్పుడు ఏమనిపిస్తుందంటే మనం ఏదో సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ భౌతికమైన సుఖం అనేది ఏది కూడా మనకి లభించకపోగా దుఃఖమే మిగులుతుంది అప్పుడు మనకు అనిపిస్తుంది ఈ ఎడారిలో ఎండమావి ఎలా మనకి ఏ విధంగా ఉపయోగపడదు ఈ భౌతికమైన జీవితం కానీ భౌతికమైన లోకం మొత్తం కూడా మనకు అలానే అనిపిస్తుంది అన్నమాట ఈ భౌతికమైన లోకం వలన మనము ఈ బద్ధ జీవితంలో ఉండి ఇంకా అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటాం కారణం మన భౌతికమైన కోరికలను వాటిని తీర్చుకోవడానికి కూడా మనము సరి అయిన మార్గాన్ని ఎంచుకోలేకపోవడం ఆ మార్గాన్ని ఎంచుకోలేక కొన్ని మార్గదర్శిని అయినా సరిగ్గా ఎంచుకుంటాము అంటే అది కూడా మార్గదర్శిని ఎవరో ఆ స్వార్థపరులని పాపాత్ములని మార్గదర్శులుగా ఎంచుకుంటాం అప్పుడు ఈ భౌతికమైన లోకంలో మనకి దుఃఖమే దొరుకుతుంది కానీ ఎప్పుడు కూడా సుఖం లభించదు ఎందుకండి మనము ఈ పాపాత్ములని దుర్మార్గులని అసూయాపరులనే మనం మార్గదర్శులుగా ఎంచుకుంటాము అంటే వాళ్ళు ఏదైనా కానీ మనకి ఆ షార్ట్ కట్ మెథడ్స్ చెప్తారన్నమాట ఇప్పుడు ఏదైనా దుఃఖం ఉంది అనుకో మనము ఎవరైనా వివేకవంతుల్ని ఒక గొప్ప వాళ్ళని మంచి భక్తుల్లో మనము మార్గదర్శకులుగా చెప్పుకుంటే వాళ్ళు షార్ట్ కట్ మెథడ్స్ ఏం చెప్పరు వాళ్ళు సరైన మార్గాన్ని చూపిస్తారు ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే ఈ మార్గం ఇందులో వెళ్ళు అని కానీ ఎవరో మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించాలని చూసే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని షార్ట్ కట్ మెథడ్స్ చెప్తారు ఈ ఈ మార్గంలో వెళ్ళు ఆ తొందరగా నువ్వు ఈ భౌతికమైన దుఃఖాల నుంచి బయటపడొచ్చు అని ఆ మార్గాన్ని ఎంచుకొని మళ్ళీ బయటపడలేక ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు ఈ భౌతికమైన లోకంలో ఉన్న మనిషి ఏ మాతాజీ హరే కృష్ణ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై శ్రీల ప్రభుపాదుల వారికి జై ఈరోజు మన క్లాస్ లో ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగచ్చు మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతజీ ఏం సందేహాలు లేవు మాతజీ అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఉదాహరణలు కూడా చాలా బాగా చెప్పారు మాతజీ అసలు ఇలా ఉంటుందా పురంజనుడు కథ విన్నప్పుడు ఎలా ఉండేనో అలాగే అన్ని రకాలుగా పోలిచారు కదా మాతాజీ అలాగే అనిపించింది మాతాజీ ఓకే మాతాజీ హరే కృష్ణ